విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగ రోజు పొద్దున్నే తలంటలు పోసుకోవటము పిల్లలకి తలంటలు పోయటము ఇల్లు వాకిళ్ళు అని అలంకరించుకోవటము మామిడి మండలు వేప మండలు కట్టుకోవటం వాళ్ళంత పని ఉంటుంది ఉగాది పచ్చడి కూడా టైం టేకింగ్ కదా అయితే కొంచెం సింపుల్గా చెకచక ప్రసాదాలు నైవేద్యాలు తర్వాత మన భోజనానికి సరిపడా పదార్థాలు చేసుకోవటం ఒక నాలుగు ఐటమ్స్ మూడు రైస్ ఐటమ్స్ ఒక ఫ్రై ఐటమ్ బాగున్నాయి కదా పదార్థాలు చూడండి ఒకేసారి అన్నం వండేసేస్తాం ఈ అన్నంతో కొంత పాయసము కొంత పులిహోర కొంత దత్తోజనము ఒక రైస్ పాటు అయిపోతుంది కదా ఇదొకటి తర్వాత పప్పుల్ని నానబెట్టుకుని వడల్లాగా వేసుకోవటం మొదట ఏ పప్పులతోటి మనం వడ వేయదలుచుకున్నామో వాటిని స్నానం చేయగానే నానబెట్టేసేయండి మనం మిగిలిన పనులు చేసి అన్నం ఉండి పాయసాలు అవి చేసేసరికి అలా పప్పులు నానిపోతాయి సో మొదట ఏం చేద్దామంటే మూడు పప్పులతోటి వడ చేసుకుందాం ఎలాగా మూడు కాదండి నాలుగు పప్పులతోటి ఈ కొలత సరిపోతుంది ఒక హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు మినపప్పు ఒక హాఫ్ కప్పు రెండు మూడు గింజలు అటు ఇటు పడినా పర్వాలేదు శనగపప్పు ఈ మూడు పప్పుల్ని నీళ్ళు పోసి కడిగేసేయటం నానబెట్టేయటం తర్వాత ఒక హాఫ్ కప్ కంటే తక్కువగా మన పెసరపప్పు ఈ పప్పుని ఏం చేద్దామంటే వీటిలో పోయిటలా విడిగా వేరే ఒక చిన్న బౌల్లో పోసి పెడదాం వీటిని ఏం చేద్దాము కడిగేసి నానబెట్టేసుకుందాం మొదట నానబెట్టిన పప్పుల్ని మంచినీళ్ళు పోసి నిండా వనిగేలాగా నీళ్ళు పోసేయండి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒకటి పెసరపప్పు మూడు పప్పులు అంటే మొత్తం నాలుగు పప్పుల్ని పెసరపప్పు మాత్రం విడిగా పెట్టాం నానబెట్టి పక్కన పెట్టండి తర్వాత పాయసం కోసం ఓ పది లేదా పన్నెండు బాదం పప్పులు తీసుకోండి వీటిల్లో కూడా పొద్దున్నే ఫస్ట్ సెట్లోనే నీళ్ళు పోసి నానబెట్టేసేయండి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు గ్లాసులు బియ్యాన్ని కడిగేసాను రెండు పెద్ద గ్లాసులు రైస్ మన ఇంట్లో ఉన్న అవసరాన్ని బట్టి సుమారుగా ఒక భార్యాభర్త ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఇది సరిపోతుంది పాయసం పులిహోర దద్దోజన మూడిటికి కూడా కొంచెం విడిగా అన్నం వండుకొని పప్పు కూర ఎలాగూ చేసుకుంటా కదా నైవేద్యాలకు పనిచేస్తుంది ప్రసాదాలకు సరిపోతుంది అనమాట రెండు గ్లాసులు పెట్టాను కడిగేసాము తర్వాత ఇందులో నీళ్ళు పోసి మామూలుగా మనం పులిహోరకి ఏం చేస్తాము కొంచెం పసుపు నూనె వేసి వండుకునే విధానం ఇది వరకు చూసాం ఇప్పుడు మనం అట్లా చేయం ఒట్టిగా అన్నం వండేస్తాం కుక్కర్ పెట్టేస్తే సరిపోతుంది ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసేద్దాము పోసేయటము చక్కగా బియ్యం ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేసేద్దాం టూ విజిల్స్ రానిస్తే రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి తర్వాత నీ కుక్కర్ చల్లారాక పులిహార్లోకి అన్నాన్ని మొదట విడిగా తీసుకుని పళ్ళెంలోకి ఆరబెట్టుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచండి టూ విజిల్స్ వచ్చాక వెయిట్ పెట్టలేదు ఇప్పుడు కొంచెం వేడెక్కాక విజిల్ పెడదాం లేకపోతే ముందే విజిల్ పెడితే కనుక ఇదంతా కారిపోయినట్టు అయిపోతుంది కదా స్టీమ్ వచ్చినాక పెడదాం టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేయండి చల్లారాక దీంట్లో ఏం చేయాలో చూద్దాం వెయిట్ పెట్టేద్దాము టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది కుక్కర్ చల్లగా అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని పక్కన పెట్టి పైపై అన్నం ఒక హాఫ్ సగానికి అంటే ఈ కుక్కర్లో సగం మనం రెండు గ్లాసులు కదా వండాం సగం కంటే ఎక్కువ విడిగా ఒక పళ్ళెంలో తాంబూలంలో మీ అలవాటు ప్రకారం పెద్ద దాంట్లో చల్లారడానికి తీసి పక్కన పెట్టేది హాఫ్ కుక్కర్ తీసేసా దీన్ని ఫ్రెష్ కరివేపాకు ఒకసారి కడిగేసి నలిపి అన్నంలో వేసేయండి ఈ తమల ఈ కరివేపాకు వేసిన వాసన మహా బాగుంటుంది దాన్ని కొంచెం లోపలికి పోనిచ్చేలాగా చేసి ఆరిపోనిస్తే దీంతో మనం మామిడికాయ పులిహోర చేసేసుకుందాం దీన్ని చల్లారినిద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి కొంచెం మన పాయసానికనమాట ఒక లీటర్ పాలని కట్ చేసి వేసేయండి పాలు పోసేయండి హాఫ్ లీటర్ పాలతోటి కూడా చేసుకోవచ్చు ఇది మనం ఆల్రెడీ అన్నం పాయసంలో ఈ పాలల్లో మళ్ళీ బాగా ఉడికిపోవాలన్నమాట ఎంత ఉడికితే అంత బాగుంటుంది అందుకని స్టవ్ వెలిగిద్దాం దీంట్లోకి మన అన్నంలోంచి పచ్చి పాలల్లో వేయచ్చు ఏం పర్వాలేదు మన ప్యాకెట్ పాలే కదా అవి ఎలాగో పాచరైజ్డ్ మిల్కే ఆల్రెడీ కాగినవే ఒక రెండు పెద్ద గరిటెల రైస్ని పాలల్లో వేసేయండి ఒక రెండు గరిటెల అన్నం వేసేసాం కదా దీన్ని హై రైస్ మీదే ఉంచండి స్టవ్ పెద్ద స్టవ్ మీద మనం గిన్నె పెద్దది పెట్టాము ఇది పొంగు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి కదిపితే సరిపోతుంది ఈ అన్నం ఈ పాలల్లో బాగా మృదువుగా ఉడికిపోవాలి ఆల్రెడీ ఉడికిందే ఇప్పుడు ఏంటంటే పాలు మరిగి అది కొంచెం కోవలాగా అవుతుందనమాట ఎక్సలెంట్ రుచి వస్తుంది ఈ కుక్కర్ని పక్కన పెడదాం ఈ ఉన్న మిగిలిన అన్నం చల్లాడుతూ ఉంటుంది ఈ లోపల మనం మామిడికాయ పులిహోరకి మాత్ర పెట్టుకుందాం మనది ఒక గ్లాస్ రైస్ కదా ఒక మంచి పుల్లటి మామిడికాయ ఒకటి ముక్కలు తరిగేంటి చెక్కు తీసి యాక్చువల్గా ఈ మామిడికాయ నేను కోరి పులిహోర చేసే అలవాటు ఉంది నాకు అయితే ఇది నా ఫ్రెండ్ వసంత లక్ష్మి గారు నాకు యూట్యూబ్ ఇచ్చిన ద బెస్ట్ ఫ్రెండ్స్లో ఆవిడ కూడా ఒకరు ఆవిడ రెసిపీ అనమాట తను ఇట్లా గ్రైండ్ చేస్తారు చేసి చూసాను నాకు బాగుంది అనిపించింది సో అది మీకు కూడా చెప్పేద్దామని చెప్తున్నాను అనమాట పుల్ల మామిడికాయ కాస్త చిన్న ముక్కలు చేస్తే ఈజీగా నలిగిపోతుంది మామిడికాయ ముక్కలతో పాటుగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇందులో మనం వేసే కారం అన్నమాట ఇది ఓ నాలుగు పచ్చిమిరపకాయలు ఓ రెండు ఎండుమిర్చి ఇందులో వేసేద్దాం తర్వాత దీంతోపాటు కొంచెం కొత్తిమీరేద్దాం మనం పులిహోరలో ఎప్పుడు కొత్తిమీర వేయం ఇది వేసి చూడండి భలే ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టండి మనం తాలింపు పెట్టేశాక దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇది రెడీ పులిహోర తాలింపు పెట్టేసుకుందాం మొదట ఒక మూకుడు పెట్టుకోండి దాంట్లోకి సరిపడా నూనె వేయండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే చాలు మనం చింతపండు పులిహోరకి నూనె ఎక్కువ వాడుకుంటాం కదా ఈ మామిడికాయ పులిహోరకి అంత ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం తిరగమాత సరిపడా వేస్తే సరిపోతుంది నూనె వేడెక్కినివ్వండి దీనికి మెంతులు ఆవాలు మినపప్పు జీ మన శనగపప్పు పల్లీలు జీడిపప్పులు కరివేపాకు పచ్చిమిర్చి మామూలుగా జనరల్గా ఏం వేసుకుంటాం పులిహార తిరగమాతకి అదే తాలింపు మన ఛాయిస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పాలు చూడండి చిక్కబడిపోయినాయి అన్నం చక్కగా అంటే బాగా ఉడికినట్టుగా కనపడుతుంది పాలు ఎంత చిక్కగా అయితే ఈ పాయసం అంత బాగుంటుంది జనరల్గా మనం బెల్లంతో చేసుకుంటాం కదా దీన్ని వాళ్ళ పంచదారతోటి చేద్దాం ఒక పది పన్నెండు మెంతి గింజలు మాత్రమే వేసాను అంతకంటే అక్కర్లేదు మామూలు జనరల్ పులహారక వేసినంత అక్కర్లేదు ఓకే మెంతులు వేగిపోయినాయి వేగిన వాసన బాగుంటుంది పల్లీలు తర్వాత శనగపప్పు ఒక స్పూను ఒక స్పూను మినపప్పు ఒక ముప్పావు స్పూను ఆవాలు మనం ఆల్రెడీ మిర్చి అందులో వేసి గ్రైండ్ చేసాం కదా ఇది ఊరికే అలంకరణార్థం మాత్రమే రెండు పచ్చిమిరపకాయలు తీస్తున్నాను అంతే పోపు దాదాపుగా వేగుతుండగా కొంచెం జీడిపప్పు వేద్దాం ముందే జీడిపప్పు వేస్తే ఇది రంగు బాగా మారిపోతుంది తొందరగా రెండు ఎండుమిర్చి ఓ రెండు పచ్చిమిరపకాయలు ఒక చిటికెడు ఇంగువ మీకు ఇంగువ అలవాటు లేకపోతే వాడుపోకండి కానీ పుల్హారులోకి ఇంగువ లేకపోతే అందం రాదు అంటే ఆ వాసనకి అందం రాదనమాట కరివేపాకు వేద్దాం కొంచెము తర్వాత మనం అన్నంలో పసుపు వేసుకోలేదు కదా అది ఇప్పుడు నూనెలో వేస్తే పర్ఫెక్ట్గా రంగు అంటుతుంది అన్నానికి సరిపోతుంది అన్నమాట అన్నంలో పోసేద్దాం ఈ తాలింపును కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా అట్లా మన అలవాటుని బట్టి వేస్తే ఏంటంటే కొంచెం బాగా కటకట్లాడుతూ వస్తుందన్నమాట అన్నంలో వేసేసాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి గ్రైండ్ చేసి పెట్టాం కదా ఇదిగోండి ముద్దు చూడండి ఎంత చక్కగా ఉందో బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఉప్పు వేసి కలిపేసేద్దాం మనకి అన్నానికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ తిప్పితే ఇది కలిసిపోతుంది పూర్తిగా ఇప్పుడు ఈ ముద్దని ఇందులో కలిపేద్దాం ఇదేంటంటే ఆటే శుద్ధగా కాకుండా కొంచెం కసగా చేస్తే బాగుంటుంది మన మిక్సీ జార్ స్పీడ్ ఎక్కువ అనుకోండి రై మంది తిరిగేస్తుంది రవ్వ కలపగానే తడిగా అనిపిస్తుంది కానీ ఒక పది నిమిషాలు గాలికి ఆరనిస్తే తడంతా అన్నం పీల్ చేసుకుంటాం చూడడానికి ఎంత బాగుందో చూడండి దీంట్లో ఒక చిన్న ఫైనల్ టచప్ ఒకటి చేస్తాం మనం మనం పోసిన పాలన్నీ ఎగిరిపోయినాయి చూడండి ఇవాళ కొంచెం క్లమ్జీగానే ఉంటుంది మూడు ఐటమ్స్ ఎట్ ఏ టైం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక కప్పు రైస్ వేసినట్టు కదా మనం ఒక అంటే ముప్పై దాదాపుగా కర గ్లాస్ పైన వేసాం ఒక గ్లాసు పంచదార వేసేస్తాను ఇందులో ఈసారి మనం బెల్లంతో చేయట్లేదని చెప్పే కదా షుగర్ ఎగిరేదాకా దీన్ని వదిలిపెడదాం స్టవ్ మీద సిమ్లో మాత్రం పెట్టండి వీలైతే స్టవ్ మార్చేసుకుందాము ఓకే ఇప్పుడు ఇక్కడికి వద్దాం రైస్లో మనం మామిడికాయ పులిహోరలో ఆవ పెట్టలేదు లాస్ట్ టైం చేసినప్పుడు ఈసారి మనం ఆవ పెట్టుకుందాము దీంట్లో వసంత లక్ష్మి గారి రెసిపీ అయితే బెంగాల్ మస్టర్డ్ ఒకసారి బాటిల్ దొరుకుతుంది ఆ పేస్ట్ ఆవిడ అది కలుపుతారట అది బాగుంటుందన్నారు పట్నా దానికంటే మనమే ఫ్రెష్ ఆవాలు గ్రైండ్ చేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఒక ఇప్పుడు మనది ఒక పెద్ద గ్లాస్ రైస్ కదా ఒక స్పూన్ ఉన్న ఆవాలు సరిపోతాయి దీన్ని ఏం చేద్దామంటే చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసేద్దాం మెత్తటి పొడిగా గ్రైండ్ చేసిన పచ్చి ఆవపిండిని ఇందులో కలిపేయండి ఇది మొదట కలిపి పెట్టుకుంటే మన నైవేద్యము మనం భోజనం చేసే టైంకి చక్కగా కలిసిపోతుంది మంచి గుమఘలాడే వాసన వస్తుంది మామూలుగా ఆవ వేసినప్పుడు ఏం చేస్తామంటే పైన కొంచెం ఒక స్పూను నూనె వేస్తాం నూనె వేస్తే బాగా కలుస్తుంది దాంట్లో నుంచి వాసన పైకి వస్తుందండి ఇది పచ్చిమామిడికాయ కదా ఇందులో తడి ఉంది ఆల్రెడీ అది చక్కగా సెట్ అయిపోతుందండి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే బెంగాల్ మాస్టర్డ్ అని దొరుకుతుంది బాటిల్ అందులో కొంచెం కారం కూడా కలుపుతాడు వాడు అది తెచ్చుకొని ఒక పేస్ట్ ఒక స్పూను పేస్ట్ కలిపి చూడండి భలే ఎక్సలెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ టేస్ట్ని చూపించట్లేదు ఇది మనం హోమ్మేడ్ చేయటం కోసం అంటే దేవుడికి పెడతాం కదా అందుకే వాసన చాలా బాగా వస్తుంది ప్రసాదాలు వాసన చూడకూడదని చెప్తారు వాసన చూడకండి ఉప్పు సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఓకే పులిహోర రెడీ ఓకే ఇప్పుడు పాయసం సంగతి చూద్దాం ఉడికిపోయింది మెత్తగా ఈ పాయసము జనరల్ పాయసం లాగా ఎలో ఇషక కాకుండా కొంచెం తెల్లగా ఉంటుందండి ఏం చేద్దామంటే దీన్ని దించి పక్కన పెట్టేద్దాం దీంట్లో కావాల్సిన ఏలక్కాయలు తర్వాత ఏమో మన జీడిపప్పు అవి వేయించుకోవాలి దీనికి ఏంటంటే మనం కొంచెము బాదం పప్పుల్ని గ్రైండ్ చేసి ఇందులో కలిపితే చిక్కగా వస్తుంది రుచి చాలా కొత్తగా ఉంటుంది పంచదార వేసి మనం ఏదో దీన్ని అంటే ఆరోగ్యకరంగా చేయలేదనే భావన నుంచి ఇందులో బాదం పప్పులు మంచి ప్రోటీన్ కలిపి దాన్ని మనం చక్కగా సర్దేస్తామన్నమాట స్టవ్ ఆపేద్దాము మళ్ళీ ఇంకో నిమిషం ఆగి వెలిగించుకుందాం మొదట మనం బాదం పప్పులు నానబెట్టాం కదా ఆ నానబెట్టిన బాదం పప్పుల్ని గ్రైండ్ చేసేసాను అది ఇందులో వసేస్తాం కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేయండి దాన్ని ఒకసారి ఒక్కసారి తెల్లనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు చేయక్కర్లేదు మెల్లిగా పాయసం ఒక గంటకి చిక్కబడిపోతుంది మరీ చాలా ఉండిపోయింది అని డౌట్గా ఉంటే ఒక డ్రాప్ నీళ్ళు పోయొచ్చు ఏం కాదు ఇంకొక నిమిషం స్టవ్ మీద ఉంచుతాం పాయసాన్ని అంతే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి మనది చాయిస్ పక్క స్టవ్ మీద కొంచెం నెయ్యి పెట్టండి దాంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించి పాయసాన్ని వేసేస్తే పాయసం కూడా రెడీ అయిపోతుంది జీడిపప్పులు వేసేద్దాం కాసిని తర్వాత కాసిని కిస్మిస్లు కూడా కిస్మిస్ జీడిపప్పు దోరగా వేగిపోయినాయి స్టవ్ ఆపేద్దాము వీటిని పాయసంలో వేసిద్దాం పాయసం స్టవ్ ఆపేసేయటం తర్వాత కొంచెం ఏలక్కాయల పొడి వేసేద్దాము ఒకవేళ మీకు పచ్చకర్పూరం మీ టేస్ట్ కనుక ఉంటే ఒక చిటికెడ వేసుకోండి బాగుంటుంది మన ఇష్టం పాయసాన్ని స్టవ్ నుంచి దించి పక్కన పెట్టేద్దాం ఓకే పాయసం పులిహోర చేసేసామా దత్తోజన చేద్దాం పెరుగులో మనకి ఇప్పుడు రైస్ ఎంత మిగిలింది ఒక పావు గ్లాసు హాఫ్ గ్లాసు రైస్ మిగిలింది రెండు గ్లాసుల్లో ఒక గ్లాస్ పాయసం చేసా పులిహార్ చేసాం హాఫ్ గ్లాసు పాయసం చేసాం ఇంకో హాఫ్ గ్లాసు దత్తోజనాన్ని పెట్టాం కదా చూడండి ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే ఈ అన్నానికి చాలా బాగుంటుంది ఒక అర లీటర్ పెరుగులో సరిపడా సాల్ట్ వేయండి పక్కన పెట్టండి దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మూకుడులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి మీ అలవాటుని బట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది నూనె వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మన ఇష్టం నూనె కొంచెం వేయడానికివ్వండి చెస్ట్ తాలింపు వేసుకోవటమే దీంట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర కొంచెం అల్లము వేస్తే రుచి చాలా బాగుంటుంది ఈ తిరుగుమాతకి మనం దేవుడి కోసం పెడుతున్నాం కాబట్టి క్యారెట్ లాంటివి వేయబోకండి కావాలనుకుంటే ఛాయిస్ తర్వాత వేసుకోవచ్చు కీరా క్యారెట్ అవి కూడా వేసుకుని రైస్ లాగా మధ్యాహ్నానికి పెరుగన్నలాగా చేసుకోవచ్చు మనం నివేదన కోసం చేస్తున్నాం కాబట్టి ఒట్టిగా తిరగమాత మాత్రం పెడదాం సింపుల్ తాలింపు ఏంటంటే కొంచెం శనగపప్పు ఈ పప్పులు కూడా చాయిస్ ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉండదు కొంచెం మినపప్పు కాసేని ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేయండి ఈ పెరుగు దాంట్లోకి జీలకర్ర వేస్తే బాగుంటుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత చిన్న టచ్ అండి ఏంటో ఇంగు లేకపోతే తోచదు కొద్దిగా ఇంగు వేస్తాను చాలా కొంచెం దీంట్లో ఏం చేస్తానండి చాలా కొద్దిగా అల్లం ముద్ద వేస్తున్నాను అంటే మరి మన ఛాయిస్ అల్లం ముక్కలు వేసుకోవచ్చు ముద్ద వేసుకోవచ్చు ముద్ద వేసుకుంటే ఏంటంటే కలిసిపోతుంది పిల్లలు కనిపెట్టలేరు స్టవ్ ఆపేద్దాం దీన్ని ఇందులో కలిపేద్దాం పెరుగులో తాలింపుని పెరుగులో చక్కగా కలిపేసి ఈ తోడు తాలింపు వేసుకున్నటువంటి పెరుగుకి ఎంత అన్నం సరిపోతుందో అంత అన్నమే కలుపుకోండి ఎక్స్ట్రా మిగిలితే పక్కన పెట్టండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము అన్నం కలిపేసేద్దాము ఇంకా ఎండాకాలం అంతా ముదిరిపోలేదు కదా పులిసిపోతుందన్న అనుమానం ఏం లేదు చక్కగా కలిపేయండి ఇది కూడా పట్టేస్తుంది అంతోజనం కూడా రెడీ అయిపోయింది దీని తర్వాత మనం ఏం చేసాం మూడు రకాల పప్పులు ఒక కలిపి పెసరపప్పు విడిగా నానబెట్టాం కదా వీటిని గ్రైండ్ చేసి వడలు చేసేసుకుందాం నాలుగో పదార్థం కూడా తయారైపోతుంది పప్పులు మూడింటిని శుభ్రంగా కడిగేసి నీరంతా వంచేసి మిక్సీలో వేయండి దీనికి ఏం చేద్దామంటే ఒక స్పూను జీలకర్ర తర్వాత ఒక ఇంచీల అల్లము అల్లము తర్వాత ఒక అర డజన్ పచ్చిమిర్చి వేసేసి సరిపడా ఉప్పేసి గ్రైండ్ చేసేద్దాం గట్టిగా చేయండి వడపిండిలాగా అంటే మిక్సీలో వేస్తే సరిపోతుంది కొంచెం బరకగా కూడా ఉంచక్కర్ల మనం పెసరపప్పు విడిగా నానబెట్టాం కదా ఈ పప్పుని పిండిలో కలిపి వేసుకుంటాం అప్పుడు ఇవి బాగా వేగి క్రిస్ప్గా అవుతాయి అన్నమాట పెసరపప్పుని విడిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రైండ్ చేసేద్దాం స్టవ్ మీద నూనె పెట్టుకుందాము తర్వాత ఇదిగో గ్రైండ్ చేసిన పప్పుని కొత్తిమీర వేసాను చూడండి ఇంక ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోము పండగ రోజు కదా చాయిస్ అయితే వేసుకోవచ్చు కానీ ఈ పండగ రోజు వేయం కాబట్టి ఉల్లిపాయలు వేయటం లేదు పుదీనా వేసుకోవచ్చు వాసన బాగుంటుంది లేదా బాగా ప్లెంటీ ఆఫ్ కొత్తిమీర వేసుకోవచ్చు మన చాయిస్ ఒకసారి మొత్తం కలిపేయండి దీన్ని ఏంటంటే కొంచెం తడి చేయి చేసుకుని బాగా కదిపితే ఇందులో మనం మినపప్పు వేసాం కదా అది చక్కగా బాగా అంటే ఫులాయించి వస్తుంది అనమాట ఎక్కువ ఫ్లఫీగా అవుతుంది దీంట్లో ఏం చేద్దామంటే మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా పెసరపప్పు అది కలిపేస్తాను మంచి క్రిస్ప్గా వస్తాయి అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ వడపిండిని ఎలా గ్రైండ్ చేసామో అట్లా తట్టి వేయకుండా దాన్ని పప్పుల పిండి అయితే కనుక దీన్ని ఎంత కదిపితే అంత బాగా బాగా చక్కగా ఉబ్బుతాయి అన్నమాట గాలి చేరుతుంది కదా పప్పులు పిండి లోపల అట్లా స్టవ్లో స్టవ్ హైలోనే ఉంది మొదట మనం గ్రైండ్ చేయంగా ఇది శుద్ధలా ఉందా ఇప్పుడు చూడండి మనం పదిసార్లు కదిపేసారు కదా పిండి ఎట్లా తేలిగ్గా బులబులాగ్గా అవుతుందనమాట ఇది మనకి చక్కగా పొంగుతాయి నూనె కాగిపోయింది ఒక్కసారి చేయి తడి చేసుకుని వీటిని వడల్లాగా తట్టి వేసేద్దాం గారెలాగా వేయక్కర్లేదు మామూలు మనం మసాలా వడ వేసుకుంటాం కదా అట్లా నేను చేతితో వేసే అలవాటు వేసేసిన లేకపోతే చిన్న ప్లాస్టిక్ పేపర్ మీద పాల కవర్ మీద కానీ ఆయిల్ కవర్ మీద కానీ ఇలా చిన్న ఉండజేయటం తట్టి వేసేసేయటం చేత్తో వేయటం నేర్చుకోండి ఈజీగా ఉంటుంది వస్తువు కోసం వెతుక్కోవాల్సిన పని కూడా లేదు ఈ స్టవ్ చిన్నదంటే బర్నర్ కదా హైలో ఉంచొచ్చు ఒకవేళ మనం పెద్ద బర్నర్ మీద పెడితే కనుక ఒక మీడియం టు హై మధ్యలో మాత్రం పెట్టుకోవాలి వేసేద్దామని ఈ మూకుడు పట్టినన్నీ వేసేసేయచ్చు కొద్దిగా వేగాక వెనక్కి తిప్పేసేయండి రెండో పక్కన కూడా వేగుతుంది మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేద్దాము ఒక చిన్న టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అవి లాగేస్తాయి మళ్ళీ ఒకసారి తడిచే చేసుకోవటం ఈ పిండిని మళ్ళీ ఒకసారి కదపండి మొత్తం కలిపితే ఏమవుతుందంటే మళ్ళీ చతికిలు పడ్డట్టు అవుతుంది కదా అది సెటిల్ అవుతుందనమాట కొద్దిగా తడిచే చేసుకుని మీరు ఒకవేళ పల్చగా వె వెడల్పుగా కావాలంటే కొంచెం బాగా ఒత్తాలి అంతే ఎక్కువ వెడల్పుగా ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ అట్లా ఆఖరి సెట్ వీటిని తీసేద్దాము వడల్ని ఇంకా డార్క్గా బ్రౌన్గా కావాలన్నా కూడా వేయించుకోవచ్చు కొంచెం గలగల శబ్దం వస్తుంది వేగిన కొందుకి బయట వైపున క్రిస్ప్గా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది స్టవ్ ఆపేద్దాము ఒకటి చూపిస్తాను చూడండి విరిగితే లోపల ఎంత బాగుందో చూడండి లోపల మెత్తగా ఉంటుంది పై వైపున ఇట్లా కరకరలాడుతూ ఉంటుంది ట్రై చేసి చూడండి మన పండగ నాలుగు ఐటమ్స్ రెడీగా ఉన్నాయి మన ఉగాది పండగ విశేషపు వంటలు ముగిసినాయి ఒకే పాటితోటి కుక్కర్తో ఒకసారి అన్నం వండేస్తే ఆ అన్నంతో మనం పాయసం చేసాం తర్వాత పులిహోర చేసాం మిగిలిన అన్నంతో దద్దోజనం చేసాం మూడు ఐటమ్స్ అటాచ్డ్ స్ట్రెచ్ తర్వాత దీటికంటే ముందు నానబెట్టిన పప్పుతోటి మసాలా వడలు చేసుకున్నాము అంటే దీన్ని మసాలా అని పేరు పెట్టద్దు నాలుగు పప్పుల వడ అని చేస్తే అమ్మవారి నివేదనకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి